నమస్కారమండి అందరికి నమస్కారం రుద్విరాజ్ గార్డెన్ కి స్వాగతం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన గార్డెన్ లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి అన్ని హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి బీరకాయ ఎంత హెల్తీగా ఉందో ఎంత బాగుందో చూడండి చాలా బాగా హెల్తీగా ఉంది హార్వెస్ట్ చేస్తున్నా రేపు పెస్టిసైడ్ వీడియో ఉందండి దాని కోసం ఈ పెస్టిసైడ్ తయారు చేశాను దాని కోసమే ఈ రోజు కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నండి పెద్ద లాంగ్ పొట్లకాయ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో పొట్లకాయ ఇగో ఈ పొట్లకాయని కూడా హార్వెస్ట్ చేస్తున్నండి ఇగో ఈ పొట్లకాయని ఇట్లా ఒడిదిపుతున్నండి మరి తెగుద్దా తెగదా అని తెలవదు ఇంకో ఈ కాయని తెంపి చూపిస్తానండి చాలా పెద్ద పందిరి మీద ఉంది మీకు ఇది కట్ చేసి చూపిస్తా ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయండి చూశారా చెమ్మకాయలు నేను కూడా తెంపేస్తున్నాను చెమ్మకాయ అండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి చెమ్మకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ చెమ్మకాయ ముదిరిందండి ఇది సీడ్స్ కోసం వదిలేశాను ఇంకా ఇప్పుడు మళ్ళీ పూత మొదలైంది చూడండి చెమ్మకాయ ఇగో ఇది పిందె పెద్దగా ఉన్న వంకాయలు దించుతున్నండి చిన్నవి వదిలేస్తున్నాను ఇక్కడ వైట్ వంకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇది రౌండ్ గుత్తిబీర్ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఒక వంకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇవి రౌండ్ గుత్తిబీరకాయలండి ఇట్లా లేతగా ఉన్నప్పుడే తెంపుకోవాలండి లేకపోతే ముదిరిపోతున్నాయి అందువల్ల నేను లేతకాయలే తెంపుతున్నానండి ఈ మీటర్ బీన్స్ అండి ఇవి ఈ రెండు కాయలు సీడ్స్ వదిలేశాను ఇంకా ఇవి ఇలా కట్ చేసుకుంటుందండి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి బీన్స్ ఇక ఇవి కూడా కట్ చేస్తున్నాండి ఇక్కడ వంకాయ అండి చూడండి ఆ సార్ చాలా ఇష్టం అండి ఈ వంకాయల కూర నల్ల వంకాయలు ఇదొక్క కలర్ అండి ఇది రెడ్ కీర అండి రెడ్ కీర దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నా చూడండి ఎంత పెద్దగా ఉందో గులాబీ కలర్ అండి ఇవి పర్పుల్ కలర్ అంటూ చాలా బాగున్నాయి కలర్ కూడా బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయండి వంకాయలు చూడండి చెట్టు నిండా కాయలు ఎలా ఉన్నాయో ఒక కాయ తెంపితే ఇంకోటి ఊసి వచ్చింది ఇక్కడ సీతాఫల పండ్లు ఉడతలు తింటున్నాయని ఇలా కవర్ కట్టానండి చూడండి ఎంత తెల్లగా ఎంత బాగుందో పండు చూసారు కదా ఇక్కడ కూడా ఒకటి కవర్ కట్టానండి తింటున్నాయని అన్నీ దాచుకోవాల్సి వస్తుందండి అసలే మనకు లేవు అని అంటే ఇవి దాచుకోవాల్సి వస్తుంది చూడండి ఎంత తెల్లగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇక్కడ చూసారా బుడ్డకాయ ఇది కూడా భలే తెల్లగా ఉంది చూడండి ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను మంచి తెల్ల కలర్ అండి సీతాఫలాలు
ఇక్కడ బుడ్డికాయ దీని హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ బ్లాక్ రెండండి ఇగో రాత్రి మరి తోడేమే ఊడి ఇగో కింద పడ్డది చూసారా ఇగో పండు కూడా పన్నేదండి మెత్తగా ఉంది పండు పండింది చూడండి పండు ఒత్తితే పోతుంది ఇగో ఇలా చెట్టు మీద పండిన కాయల్నే మనము సీడ్స్ కు మంచి జర్మినేషన్ ఉంటాయండి చూడండి కాయ ఉందండి కీర చూద్దాం తెంపుదాం టేస్ట్ కూడా చేద్దాం ఇవి లీలా కుమార్ గారు పంపించారండి విజయవాడ నుంచి వన్ ఎర్త్ వన్ లైఫ్ అడ్మిన్ గారు లీలా గారు థాంక్యూ సో మచ్ అండి మీరు దొండ చెట్లు ఇంగో మనకు కాయలు వస్తున్నాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక 1/2 కిలోకి ఎక్కువ వచ్చాయండి దొండకాయలు ఈ దొండకాయల కోసం నేను చాలా ట్రై చేశానండి లీలా గారికి చెప్పగానే పంపించింది థాంక్యూ సో మచ్ లీలా గారు ఇవి సన్నగా ఉన్నప్పుడే తెంపాలండి లేతగా ఉన్నప్పుడు అందువల్ల నేను నాకు ఈ లేతకాయలు అంటేనే చాలా ఇష్టం అందుకే నేను లేతకాయలే తెంచేసుకుంటున్నాను ఇంకో ఆ కాక్కు కాయేనండి ఇవి అసలు ఎంత బాగా వచ్చాయో ఈ కాయలు నేను కింద కూడా కొన్ని మొక్కలు పెట్టానండి ఇవి లీలా గారు మనకు చాలా పంపించారు చూడండి ఎంత పొడువు ఉందో కాయ దొండకాయ అంటే నమ్మేటట్లు లేదండి అలా ఉన్నాయి దొండకాయలు మంచి బలంగా వచ్చాయండి చిన్న కాకరకాయ అంత ఉన్నాయండి ఇవి చూడండి నాకైతే చాలా హ్యాపీ ఈరోజు మొత్తం తెంపేశానండి ఈ నాటు దొండండి ఇవి మా చెట్టు పూర్వం చెట్టు 30 ఇయర్స్ చెట్టు అండి ఇది అంటే ఇక్కడ నేను మా అమ్మగారి ఇంటి నుంచి తెచ్చాను తెచ్చి ఇక్కడ గడ్డ పెట్టానండి ఆ చెట్టు కాయలు ఇవి ఇవే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కట్ చేసి చూపిస్తానండి చాలా ఉన్నాయి ఇవి కూడా నాటి ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసుకుందాము నేను కాయలు అయిపోయినాయి అయిపోయినట్లే ఇట్లా కట్ చేసుకుంటున్నాండి కట్ చేయగానే ఇగో ఇలా ఈగురులు వస్తున్నాయి ఆ ఈగురులకే కాయలు వస్తున్నాయండి ఎంత చక్కగా వస్తున్నాయి అంటే చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు అయితే చూడండి మనకు ఇది ఒక్కసారి పెడితే మనకు 6 నెలల క్రాప్ అనేది యాడిపోదండి అందువల్ల నేనైతే ఫస్ట్ ఇలా పెట్టుకున్నాను చూడండి మొదట్లో కాంచి కాయలే బెండకాయలు ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చాక్లెట్ చెర్రీ టమాటా అండి ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా తెంపేస్తున్నాను ఒక 2 వచ్చాయి ఎంత బాగున్నాయండి కలరు ఇక్కడ చమ్మకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను చిలకలు వచ్చినాయి ఇక్కడ పెద్ద బీరకాయ అండి నేను దున్నేసరి లేదు మా సార్ చూసిండు పాలినేషన్ చేస్తాం కదండి పాలినేషన్ చేసిన ప్రతి కాయ అనేది మన ప్రతి పువ్వు అనేది మన కాయగా మారుతుంది దీని అయితే పాలినేషన్ చేసి మర్చిపోయినా చెట్ల సందులు ఉందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బీరకాయలు ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి కట్ చేస్తున్నా అంత పెండ పోసిందండి పెండ పోయటం వల్ల మనకు కాయ అనేది బాగా వస్తుంది ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయండి ఈరోజు మన గార్డెన్లో వెళ్ళిన హార్వెస్ట్ అండి బ్లాక్ కీర రెడ్ కీర గుత్తి బీర బీన్స్ పొట్లకాయ బెండకాయలు 2 రోజులు అయ్యండి అవి చెమ్మకాయలు పెన్సిల్ దొండ నాటు దొండ చాక్లెట్ చెర్రీ టమాటో బీరకాయ సీతాఫలాలు బ్లాక్ వంకాయ వైలెట్ కలర్ వంకాయ వైట్ వంకాయ అండి చూశారు కదా ఎంత మంచి హార్వెస్ట్ తీసుకుంటున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందు ఉంటాను బై